మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం రైట్ చూశారు కదా, వాళ్ళు ఎవరైతే వచ్చినటువంటి వాళ్ళందరూ మేము బస్సు ఎక్కి వచ్చాం, ఎందుకు రానికి పోటాను ఏమనుకుంటున్నారు? జనం ఎక్కువయ్యి భయపడి పెట్టొచ్చాం సార్, బళ్ళు చాలల్లో పెట్టి నడుచుకుంటూ వస్తున్నాం సార్. అంటారు కదా ఎవరైతే వాళ్ళందరూ కూడా బళ్ళు చాలల్లో పెట్టి వచ్చాము, మమ్మల్ని రానియట్లేదు మేము, కానీ బళ్ళన్నీ కూడా చాలల్లో పెట్టి మేము వచ్చాము ఆ బండి దగ్గర. అది ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇది ఎక్కడి ధర్మం, ఇది ఎక్కడి న్యాయం? మమ్మల్ని స్వేచ్ఛగా వారి సంఘీభావం తెలుపు. ఒక న్యాయం మాకు ఒక న్యాయం అన్నాడు, రైతులకు ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం. రైట్, వీళ్ళందరూ మనం చూస్తుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక అనుకోని ఒక భావోద్వేగం, ఒక అనుకోని ఒక భావజాలం. ఎక్కడైతే వారందరూ కూడా మమ్మల్ని ఈ రకంగా ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తారా, ఇది ఎంతవరకు న్యాయమైనటువంటి అంశం అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే మనం ఊహించం, ఇంతమంది వేల మందిగా ఒంగోలు ఎంట్రన్స్లో ఇన్ని వేల మందిగా వస్తారని ఊహించం. వచ్చినటువంటి వారందరూ కూడా వేలాదిగా స్వయంగా వాళ్ళందరూ ఎక్కడైతే ఆ గ్రామాల నుంచి అప్పటికి అనేక వేల వాహనాలని ఆపివేసినప్పటికి కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా లోపలికి వచ్చినటువంటి పరిస్థితి, అనేక వాహనాలు నిర్బంధించినప్పటికీ ఆపివేసినప్పటికీ కూడా ఎవరైతే చాలల్లో నుంచి ఇటువైపు చేలుంటే ఆ చాలల్లో నుంచి కూడా వాళ్ళందరూ నడుచుకుంటూ లోపలికి వచ్చినటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. లోపలికి వచ్చినటువంటి వారు ఎవరైనా ఇంత వేల మంది అసలు ఉంటారా, ఇన్ని వేల మంది అసలు వస్తారా అనేటువంటి దానికి కూడా పోలీసులకి అంతు చెక్కినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహాపాదయాత్ర, ఈ మహాపాదయాత్ర సందర్భంగా ఏదైతే జరుగుతున్నటువంటిది ఉందో, ఇది మహాపాదయాత్ర కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఇంకా మరింతగా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యక్తికి వ్యక్తికి తోడై వేలాదిగా వస్తున్నటువంటి ఈ జనంతో, ఈ జన ప్రభంజనంతో ఎవరూ కూడా ఇక్కడ చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మనం చూసినట్టయితే ఒకవైపు ఎవరైతే నడుస్తున్నటువంటి రైతులు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి సామాన్య ప్రజానీకం కావచ్చు, యువత కావచ్చు, మరోవైపు చూసినట్లయితే పోలీసులు మొత్తం కూడా ఒకవైపుకి వాళ్ళందరినీ కూడా ఒకవైపే ఉంచేటువంటి ప్రయత్నంతో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి లాఠీఛార్జీ కారణంగా కొంతమంది గాయపడటం, కొంతమందిని వారందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే ఇప్పుడు ఎక్కడైతే మద్రాలపాడు గ్రామానికి ఎంటర్ అవుతున్నారు, ఇక్కడ మరికొంతమంది వేలాదిగా ఇక్కడ స్వయంగా ప్రజానీకం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఇచ్చినటువంటి దాంట్లో మనం చూసినట్లయితే వారందరూ కూడా స్వయంగా మేము ఉంటాము, మేము పార్టిసిపేషన్ చేస్తాము అని చెప్పి చెప్తున్నటువంటి దీన్ని మనం చూడవచ్చు. ఎక్కడైతే ఇది మనం చూసినట్లయితే ఇది ఒక బ్రిడ్జి, ఈ బ్రిడ్జి మద్రాలపాడు ఎంట్రన్స్లో ఉన్నటువంటి బ్రిడ్జి, ఈ బ్రిడ్జి దగ్గర నుంచి ఎక్కడి వరకు అయితే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం దృశ్యాలు మనం పైకెక్కి చూడవచ్చు, పైకెక్కి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుకు పోయిన తర్వాత తాగుదాం, ముందుకు పోయిన తర్వాత తాగు. మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి దాంట్లో వాళ్ళందరూ కూడా ఇంతమంది ఎక్కడైతే ఉన్నటువంటి ప్రజానీకం, వాళ్ళందరూ నినాదాలు చేసుకుంటూ, వాళ్ళందరూ స్లోగన్ చేసుకుంటూ ఎక్కడికో ఉన్నటువంటి స్పందన ఏమంటారు,
ఏమంటారు మీ పాదయాత్రను అడ్డుకుంటారు ఏమంటారు ఈ పోలీసు జూలు నశించాలి. మేమందరం పాదయాత్ర చేస్తున్నాం, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, అందరూ రైతులుగా చేస్తున్నాం. అయినా ఈ పోలీసులు ఎందుకు ఆపుతున్నారో మాకు తెలియట్లేదు. మా కార్యకర్తకు ఒకరికి చెయ్యిరిగింది, ఇప్పుడే ఒంగోలు తీసుకుపోయారు. వాడికి ఎట్లా ఉందో కూడా మాకు తెలియదు. మేము ఆందోళనలో ఉన్నాం. ఇక్కడ చూసారు కదా వాళ్ళు ఎవరైతే, మీరు స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారు. మేమందరం స్వచ్ఛందంగా వచ్చాం. ఏ గ్రామం మీద? మాది మద్రాలపాడు గ్రామం అండి. భోజనాలు కూడా మేమే ఇక్కడ ఏర్పాటు చేసినాం, కానీ వర్షం వల్ల కొద్దిగా ఆటంకం కలిగింది. మొత్తం మా ఇక్కడ ఇక్కడ చూడండి, మీ జనవాహిని అంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే, ఇక్కడ ఎవరు ఏం చేయలేదు. చూసారు కదా మనం చూస్తున్నాం, మద్రాలపాడు గ్రామంలో భోజనాలు ఏర్పాటు చేశారు. వీళ్ళందరూగా వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూసినట్లయితే వేలాదిగా వస్తున్నటువంటి జనం, అంటే ఎక్కడ వీళ్ళందరూ స్వచ్ఛంద, మాకెవరితో సంబంధం లేదు, ఏ పార్టీతో సంబంధం, మేమందరం రైతులు, రైతు బిడ్డలం. మాకంటూ మహాపాదయాత్రకి మేము సంఘీభావం తెలియజేయడానికి మేము వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాం. వాళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే వేలాదిగా వస్తున్నటువంటి జనం. ఎవరు కూడా మనం చూస్తే ఒకవైపు న్యాయవాదులు, ఒకవైపు జరుగుతున్నటువంటి దమనకాండ, మరోవైపు జరుగుతున్నటువంటి దేంట్లో ఏమండి ఇంత లాఠీ చార్జీ, లాఠీ వాళ్ళందరూ దెబ్బలు తగినటువంటి పరిస్థితి. ఏమంటారు? నాగార్జున అనే అబ్బాయికి కాలు చెయ్యి ఎరగొట్టారు. పక్కన నాగులపులపాడు పక్కన అమ్మనపురంలోకి చెందిన తెలుగు యువత నాయకుడు నాగార్జున కాలు చెయ్యి ఎరగొట్టారు. దీనికి పూర్తిగా పోలీసులదే బాధ్యత. లక్ష మంది పోలీసులు వచ్చినా మా లక్ష్యం ముందు వాళ్ళ నిర్బంధం ఆగదు. లక్ష మంది వచ్చినటువంటి కూడా మీరు చూసినట్లయితే వారందరూ కూడా స్వచ్ఛందంగా చెప్తున్నారు. మమ్మల్ని ఈ రకమైనటువంటి దాడి, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాంట్లో మేము ఎక్కడా కూడా ఆపేటువంటి పరిస్థితి ఉండదు. సంతలూతులపాడు నియోజకవర్గం నుండి ఈ యొక్క న్యాయస్థానం నుండి దేవస్థానం చేస్తున్న మహాపాదయాత్రకు సంఘీభావం తెలియదూ, రైతు భూములు ఇచ్చిన రైతులు ఇవాళ రోడ్డును పడ్డారనే ఒక ఉద్దేశంతో ఈ రైతు రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు అన్యాయం జరగకూడదని ఈ యొక్క మహాపాదయాత్రకు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. లాఠీ చార్జ్ జరిగింది. అయినా కూడా ప్రజలు ఈ ఏకైక రాజధాని అమరావతి కోసం లాఠీ చార్జీలు సైతం లెక్క చేయకుండా స్వచ్ఛందంగా వేల మంది తరలిరావటం, అమరావతి కంపల్సరీ అమరావతి ఒకటే రాజధానిగా నిలబడిద్దని విశ్వాసం మాకు ఈ ర్యాలీ చూసి నాకు వచ్చింది. తెనాలి నుంచి వచ్చాను సార్, తెనాలి నుంచి వచ్చాను సార్. రైట్, మనం చూస్తున్నాం దృశ్యాలు, దెబ్బలు కూడా తగిలినటువంటి పరిస్థితుంది. మనం చూస్తున్నాం వేలాదిగా వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్కడైతే వాళ్ళందరూ కూడా ఒకటే నినాదం, మేము వారికి మద్దతు ఉన్నాము. లాఠీ చార్జ్ జరిగింది, పోలీసులు దౌర్జన్యం మరీ ఎక్కువగా ఉంది. శాంతియుతంగా వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి వచ్చిన ప్రజల్ని పోలీసులు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. స్వచ్ఛందంగా వస్తే కూడా ఈ రకమైనటువంటి దాడి చేయటం ఏంటి? స్వచ్ఛందంగా మేము మద్దతు తెలియజేస్తాం, ఎక్కడా మేము ఆటంకం కలిగించాం, ఎక్కడా ఎవరికి ఇబ్బందిని కలిగించాం. అయినా కానీ మా పైన ఈ రకమైనటువంటి కక్ష సాధింపు ధోరణి, ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి దాడి దేనికి సంకేతం, ఏ రకమైనటువంటి ఇండికేషన్ ఇస్తున్నారని కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిదే ఊరు, మీదే ఊరు, చూడండి ఎక్కడో తెనాలి, ఎక్కడో రాజధాని గ్రామం, వాళ్ళకి సంబంధం లేదు. సార్ మా తెనాలి టీవీలో రోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే వారికి భోజనానికి మంచినీటికి కోసమని జోలపట్టి మా నియోజకవర్గంలో 10 లక్షల పైసలకు సందాలు వసూలు చేసి వాటిని రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి ఈ ఊరు మద్రాలపాడు వద్ద వాళ్ళకి సంఘీభావం తెలిపి అమౌంట్ని అందజేద్దామని మేము రావటం జరిగింది. మేము మద్దతు తెలియజేసానికి వచ్చే మా మీద పోలీసులు దౌర్జన్యం చేయటం, మమ్మల్ని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. నశించాలి. చుళ్ళూరు మండలం అబ్రాజ్పాలెం, నా పేరు కోటేశ్వరరావు. నాకు 2 ఎకరాలు ఉంది. రాజధానికి 3 పిల్లలు ఇచ్చే ఆ పెద్ద బ్రిడ్జి కట్టారు. ఇదిగో ఇక్కడే ఉంటుంది రాజధాని, 37 ఎకరాలు కావాలని జగన్ గారు చెప్పి అంతా టక్కర్ టమార్ మోసంతో జరుగుతుంది. మేము నమ్మి అందరం రాజధానిలో కూడా ఓట్లు వేపిస్తే వాళ్ళకి అన్యాయం చేస్తూ ఈ రకంగా మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు. అబ్రాజపాలెం కోటేశ్వర గారు, న్యాయ రాజధాని కోసం మేము భూమి ఇచ్చాము, కానీ ఇప్పుడు మా పైన జరుగుతున్నటువంటి చూడొచ్చు. మనం చూస్తే విజువల్స్లో ఇటువైపు మనం చూసినట్లయితే ఎక్కడ వరకు కిలోమీటర్ పైన ఎక్కడ వరకు ఉన్నటువంటి పరిస్థితి, మరోవైపు చూసినట్లయితే ఇటువైపు చూస్తే మరొక 2 కిలోమీటర్ల వైపు ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఎంత అలుపున్నప్పటికీ, పోలీసులు లాఠీ చార్జ్ ఉన్నప్పటికీ జై అమరావతి అని చెప్పని వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఉన్నటువంటి వారందరినీ కూడా మనం చూసినట్లయితే త్రిశూర్స్లో ఇక్కడ ఏదైతే న్యాయస్థానం టు దేవస్థానం వెళుతున్నటువంటి దీన్ని మనం చూసినట్లయితే శివారు చూసుకున్నట్లయితే
మనం చూసినట్లయితే ఎక్కడైతే వాళ్ళు వస్తున్నారో మన న్యాయస్థానం టు దేవస్థానం వరకు జరుగుతున్నటువంటి మహా పాదయాత్రలో జేఏసీ చైర్మన్ దీనికి సంబంధించినటువంటి శివారెడ్డి గారు అన్నారు. ఏమంటారు? ఒకవైపు పోలీసు ఆంక్షలు, లాఠీ చార్జి, ఏంటి చూశారు కదా, మిమ్మల్ని కూడా నిర్బంధించారు. అంటే పత్రికా స్వేచ్ఛ కూడా లేదా ఈ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నాను. పోలీసులు ఎంత నిర్బంధిస్తే అంతకు 100 రెట్లు ప్రజలు ఉత్సాహవంతులై ఆ నిర్బంధాలను తోసిపుచ్చుకొని ఆ ఇనుప సంఖ్యలను కాదని మన రాష్ట్రానికి సంబంధించి ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించేంత వరకు కాపాడుకుంటానికి రోడ్డుపైకి వచ్చి తమ హర్షధ్వానాలు చూపిస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. జై అమరావతి. రెడ్డి గారు వచ్చినటువంటి వారందరినీ కూడా లాఠీ చార్జ్ చేశారు, చాలా మంది గాయాలైన, ఏమంటారు? ఇది ఒక నిర్బంధ కాండ. ఈ 10 రోజుల నుంచి ప్రజల్లో వెల్లువెత్తిన ఈ చైతన్యాన్ని చూసి ఈ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పెరుగుతుంది, ఎట్లయినా సరే మా పాదయాత్రను అణిచివేయాలని చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో అణిగిపోదు, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతాము. జై. జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మహాపాదయాత్ర సందర్భంగా ఏంటి, ముందు మీ వెనకాల మీరు నడుస్తూ ఉన్నారు, ముందు వైపు ప్రజలు మీకోసం స్వచ్ఛందంగా వస్తున్నారు, వాళ్ళపైన లాఠీ చార్జ్, కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి పరిస్థితి, ఏమంటారు? ఈ ప్రభుత్వం అండి గోండా ప్రభుత్వం కాబట్టి లాఠీ చార్జ్ చేస్తుంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఒక గోండా, అందుకనే ఇవాళ ప్రజల మీద లాఠీ చార్జ్ చేస్తుంది. మేమేం రాజకీయాల స్వలాభం కోసం మేమేం పాదయాత్ర చేయట్లేదు. ఇవాళ భూములు ఇచ్చి రోడ్డును పడి ఇవాళ మా హక్కుల కోసం మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ న్యాయ పోరాటం కోసమే మమ్మల్ని రైతులను ఇవాళ అనేక ఇబ్బందులు పెట్టి, అనేక షరతులు పెట్టి, ఎక్కడికక్కడ అకామిడేషన్ క్యాన్సిల్ చేపించి ఇవాళ రోడ్డును పడేసి మాకు ఏమి వసతులు అందనీయకుండా చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలని, ఎంపీలను అందరినీ బెదిరించి మాకు ఏమి సహాయం అందకుండా చేస్తున్నారు. పాదయాత్ర ఎటువంటి పరిస్థితుల్లో ఆగేది లేదు, మేము ముందుకు పోతానే ఉంటాం. ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఆంక్షలకు మేమేం ఎదుర్కో, మాకు 695 రోజుల నుంచి అలవాటేను. ఈ పోలీసుల నుంచి, ఈ ప్రభుత్వం నుంచి ఇలాంటి దెబ్బలు, మేము ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఇలాంటి దాడులను ఎదుర్కొని ముందుకు పోతానే ఉంటాము. ఇక నుంచి అయినా సరే ముఖ్యమంత్రి ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జయ అమరావతి. ఏమంటారు? లాఠీ చార్జ్ని మేము ఖండిస్తున్నామండి. ఈయన అవినీతి